చిత్తూరు జిల్లా నగరి సమీపంలోని సదాశివకోన ఫారెస్ట్ లో టాస్క్ ఫోర్స్ కూమింగ్ నిర్వహించింది. భూమిలో 6 అడుగుల లోతులో దాచిపెట్టిన భారీ ఎర్రచందనం దుంగల డంప్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ డంప్ లో 3 కోట్ల విలువ చేసే 348 కి పైగా ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటిని 3 నెలల నుంచి స్మగ్లర్లు భూమిలో దాచిపెట్టినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. పోలీసులు భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఒక డంప్ అనేది స్వాధీనం చేసుకున్నారు. అది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 350 పైగా ఎర్రచందనం దొంగలను అది కూడా భూమిలో పాతిపెట్టినటువంటి దొంగలను తవ్వి మరీ స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి డిఎస్పి మురళీధర్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి ఇది? మామూలుగానే లాక్డౌన్ సమయంలో ఎక్కడ అక్రమ రవాణా లేదని చెప్పారు, అయితే దొంగలు మాత్రం పట్టుబడుతున్నాయి. తాజాగా ఇంకొక 350 దొంగలు పట్టుబడ్డాయి. ఎక్కడ దొరికింది? ఎక్కడ సార్? అంటే మాకు మా గౌరవ అనంతపురం డిఎస్పి సార్ ఉత్తర్వుల మేరకు మాకు ఇన్ఛార్జ్ సారు, మేము రోజు కూమింగ్ని 3 రకాలుగా చేస్తూ ఉన్నాము. ఒకటి మామూలుగా ఫారెస్ట్ కూమింగు, రెండోది డంపుల కోసము, మూడోది వెహికల్ చెకింగ్ ట్రాన్స్పోర్ట్. ఏదంటే ఇప్పుడు లాక్డౌన్ ఉంది కాబట్టి ట్రాన్స్పోర్టింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఆగిపోయింది ఒక 3 మంత్స్ నుంచి ఎక్కడిదక్కడ. కాకపోతే ఈ లాక్డౌన్ కంటే ముందు వాళ్ళు సేకరించిన ఈ రెడ్ శాండిల్ అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 4-5 కేసెస్ అయినాయి మాకు ఇవి. దాంట్లో ఇది చాలా పెద్ద డంపు. ఈ డంప్ని భాస్కర్ ఆర్య గారు వాళ్ళ టీం అంతా కూడా ఛేదించడం జరిగింది. అది దాదాపు 348 అంటే 2 టన్నులు, దాదాపు నియర్లీ 2 క్రోర్స్ 5 టన్స్ అంటే 2 క్రోర్స్ గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడడం జరిగింది ఫారెస్ట్ లంచనా మేరకు. ఇది మంచిగా సెకండ్ గ్రేడ్ రెడ్ శాండిల్ అని కూడా తేలింది. ఈ కేసుని అంటే మామూలుగా దొరకడం వేరు, డంప్ అంటే మీరు తవ్వి తీయడం, ఆ తవ్వకాలు కూడా అసలు ఎలా గుర్తించారు? అసలు భూమిలో ఉందని అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రాంతాన్ని గుర్తించడం చాలా కష్టంతో కూడుకుంది కదా. అది కదా టాస్క్ ఫోర్స్ అంటే, టాస్క్ని ఫోర్స్ మా ఇన్ఫర్మేషన్. మేము మామూలుగా లోకల్ పోలీసు రెడ్ శాండిల్ ఫోర్స్ కాకుండా మాది స్పెషల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ కాబట్టి తర్ఫీదు పొందిన వాళ్ళందరూ కూడా మా దగ్గర ఉన్నారు. దాంట్లో ఆ సమాచారం మేరకు మనము ఈ దీన్ని సేకరించడం జరిగింది. కొన్ని భూముల పాతడము, కొన్ని చెట్లు ఆకులు కప్పి పెట్టడం కూడా జరిగింది. అంటే ఒకే ప్లేస్ కాకుండా అక్కడక్కడ పెట్టారు. అక్కడ ఎవరు మానవ సంచారం పెద్దగా అసలు ఉండదు ఫారెస్ట్ కాబట్టి. అది అదునుగా చూసుకొని దాన్ని అన్లోడ్ లోడ్ చేసి పంపించాలనుకున్నారు. ఈ లోపు మేము అది ఛేదించడం జరిగింది. ఇది టాస్క్ ఫోర్స్ డిఎస్పి మురళీధర్ చూస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 350కి పైగా కూడా రెడ్ శాండిల్ దొంగలను పట్టుకోవడం కూడా జరిగింది. సాధారణంగా మనకు భూమిలో బంగారం మాత్రమే దొరుకుతుందని తెలుసు, కానీ టాస్క్ ఫోర్స్ అధికారులు మాత్రం కోట్లు విలువ చూసే ఈ యొక్క ఎర్ర బంగారాన్ని కూడా పట్టుకోవడం కూడా జరిగింది. మన వెనకాల ఉన్నదంతా కూడా ఈ యొక్క ఎర్రచందనంలో ఏదైతే భూమిలో పాతపెట్టి దాదాపు ఒకటి కాదు రెండు కాదు 6 అడుగుల మేర భూమిలో పాతపెట్టినటువంటి ఈ యొక్క దొంగలన్నింటినీ కూడా తవ్వి తీసి ఇప్పుడు మనకు ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఇలాగా మొత్తం ఎర్రచందనం దొంగలను వరుసగా ఈ యొక్క డంపులు అనేది కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ చంచైతో కార్తిక్ అంటే తిరుపతి.